ప్రకాశం బ్యారేజ్ కూల్చివేతకు కుట్ర పన్నిన జగన్ పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు హోంమంత్రి అనిత. క్రిమినల్ రాజకీయ నేత అయితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అర్థమవుతోందన్నారు. ఇసుక లూటీ కోసం మాజీ ఎంపీ నందికం సురేష్ వాడిన బోట్లను ప్రకాశం బ్యారేజ్ ధ్వంసానికి వాడారని ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఉన్న బాధ్యులను ఉపేక్షించేది లేదన్నారు అనిత. ఉగ్రవాదులు అంటాం, మిలిటెంట్ అంటాం, నక్సలేట్లు అంటాం, రకరకాల పేర్లు ఉపయోగిస్తాం, కానీ వీళ్ళు ఏ రకంగా చేయాలి? ఇంక దేశ ద్రోహుల కింద ఆలోచించుకోవాలి. అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగూ అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు. ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని అండ్ సెక్షన్ 125(3)(326(b) కూడా అందులోని వేస్తున్నారు. కంపల్సరీగా వాళ్ళు ప్రూవ్ అయితే కనుక